సోషల్ మీడియాలో టీడీపీ మీద అనుచిత పోస్టులు పెట్టడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి డీజీని కలిశాక వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది ఉంటుంది కదా మొదలు పెట్టగలరు. ఒకటే మాట, ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి సైకో అయిపోయాడు. అంతా దోచి జగన్మోహన్ రెడ్డి సైకో లాగుండి అంతా దోచి పెడుతున్నాడు. వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, వాళ్ళకే అన్ని పథకాలు, వాళ్ళకే అన్ని పథకాలు ఇస్తున్నాడు చెప్పేసి అందరికి అర్థమైపోయింది. అందరికి అర్థమైపోయింది, ఎస్సీలకి బీసీలకి ఇస్తున్నాడు. 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే, 2024లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ చూపిస్తాము. అమెరికా పోవాల్సింది, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సింది, ఉద్యోగాలు చేయాల్సింది. మేము రా బాపల అమెరికా పోవాల్సింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సింది. మేము రా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పని చేసుకుంటారా? కులవృత్తులు చేసుకోండి అన్నారు. దారి కొడుకు దున్నపోతు వీడు కులవృత్తులు చేసుకోండి అని అవమానం చేస్తున్నారు. దున్నపోతు దారి కొడుకు రద్దు చేసి పారేస్తాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రద్దు చేసేస్తాం అని నేను చెబుతున్నాడు యాదవ. తెలుగుదేశం వారు చెప్పినట్టు ఈ వైసీపీ ప్రభుత్వంలో మీకు పథకాలన్నీ వచ్చేసరికి, వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ వచ్చేటప్పటికి ఒళ్ళు తెలియట్లేదు మీకు. అంటే వైసీపీని పొగుడతాడు కదా వీడు. మొత్తం అన్ని పాఠశాలకి పసుపు రంగు వేసి మిమ్మల్ని బయటికి తోలుతాం చెప్తున్నా. పార్టీ ఆఫీసులు ప్రభుత్వ పాఠశాలని రద్దు చేస్తారంట తెలుగుదేశం అధికారులు. ఈ వ్యవసాయ దారిద కొడుకు అంటున్నాడు. స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ అంట. మీకు మినరల్ వాటర్ కావాలరా, మేము రా తాగాలంటాడు కదా వీడు. ఈ పేదోళ్ళకి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి పేదవాళ్ళ దగ్గర అమెరికాకి వెళ్ళేది మీరు కాదురా తీసాడు. మీకు సబ్జెక్ట్ అర్థమైంది. ఈ వెధవ తెలుగుదేశం పార్టీ వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు. మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు. మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం, ఎస్సీ బీసీలకు వచ్చాయని రద్దు చేస్తాం. అమెరికా మేము వెళ్ళాలా, విదేశాలకు మేము వెళ్ళాలా, పెద్ద పెద్ద కార్లో మేము తిరగాల, పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండాలా, పై చదువులు మేము చదవాలి, మీరేంట్రా కులవృత్తులు చేసుకోండి అని చెప్పి చాకలలో చాకలు పనిచేయాలా, మంగళలో మంగళ పనిచేయాలని ఈ వెధవ తప్పుడు వెధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు వీడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. కడపలో ఉంటాడు వైసీపీ నాయకుడు. ఇంతకంటే తప్పుడు తన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి మీ పార్టీ బ్రతుకని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడి చెత్త వెధ అని అడుగుతున్నా. మీ వాడు కాదా, మీ పార్టీ వాడు కాదా, మీ పార్టీ నాయకుడు కాదా? ఈ రకంగా మోసం చేసే బతుకుతారా? మీ పార్టీ బతుకంత అంతేనా? మోసం చేసి ఇటువంటి వ్యధవులను పెట్టుకొని బతుకుతారా? ఇదే విషయాన్ని మేము డిఐజీ లాండ్ ఆర్డర్ సెంథిల్ కుమార్ గారికి ఇచ్చాం. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇక్కడ సౌండ్ రాలేదు కానీ ఆ సౌండ్ అంతా కూడా బాగా వచ్చింది. అక్కడ విన్నాడు ఆయన. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తా. ఆ వెధవ బూతు మాట కూడా వాడాడు ఆయన. ఆ వెధవ ఎక్కడున్నా లాక్కొచ్చి లోపల పడేస్తానని చెప్పాడు. అంతకుముందు ఇదే ఈ వెధవ మీదే ఇక వేరే సందర్భాల్లో 2 కంప్లైంట్లు ఇచ్చాం సంజయ్ గారని అడిషనల్ డీజీ సిఐడికి. కథలు బాగా చెబుతాడు, మాటలు బాగా చెబుతాడు, ప్రెస్ వాళ్ళతో భలే మాట్లాడతాడు ఆయన. పని మాత్రం చేయడు ఆయన. శుద్ధ ఒక దద్దమ్మ లాంటి నాయకు పోలీస్ ఆఫీసర్ ఆయన. 2 సార్లు కంప్లైంట్ ఇస్తే మాట్లాడాల. ఈయన పాపం ఇమ్మీడియట్గా యాక్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, ఈ బతుకేంటి మీ పార్టీది అంటున్నాను. వెనక సైకిల్ గుర్తు మీద చంద్రబాబు గారు మీ నాయకుడా? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన. వాడికి సిగ్గుండొద్దు. ఇటువంటి వాడు ఏదైనా చేయగలడు. నువ్వు ఎవర్రా అంటే రామాల మన్విత్ కృష్ణారెడ్డి అని చెబుతాడా? ఇంకో పేరు చెబుతాడా వెధవ? మీ నాన్న పేరేంట్రా అంటే అది బూత్ అవుద్దా నేను మాట్లాడితే పర్లేదా? మీ నాన్న పేరేంట్రా అంటే వాళ్ళ నాన్న పేరే చెబుతాడా?
ఇక అంతకంటే వెళ్ళను నేను. నాకు బూత్ మాట అంటాం రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అధోనే యాక్షన్ తీసుకుంటారా?